కూటమి పార్టీల పొత్తుతో తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. 2014 ఎన్నికల ఫలితాలు ఈసారి పునరావృతమయ్యే అవకాశం ఉందనే చర్చ కూడా సాగుతోంది. బీజేపీ, టీడీపీ, జనసేన అభ్యర్థుల మధ్య సఖ్యత కుదిరినట్టేనా? రాజమండ్రి కమలం పార్టీలో గ్రూపు రాజకీయాలు పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరికి తలనొప్పిగా మారాయా? వాటిని చక్కదిద్దే పనిలో ఆమె బిజీగా ఉన్నారా? అనపర్తి గొడవల్ని అధిగమించే ప్లాన్ ఏంటి? రాజకీయ చైతన్యానికి మారుపేరైనా తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడంతో ప్రచారం హోరెత్తుతోంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి, వైసీపీ అభ్యర్థుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ ఎన్నికలు 2014 నాటి పరిస్థితులను తలపిస్తున్నాయనే చర్చ జరుగుతోంది. అప్పట్లో టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులకు జనసేన బయట నుంచి మద్దతు ప్రకటించింది. 3 పార్టీల ఐక్యతతో రాజమండ్రి పార్లమెంటు సీటుతో పాటు 7 అసెంబ్లీ స్థానాల్లో ఉమ్మడి అభ్యర్థులు విజయం సాధించారు. కానీ ప్రస్తుత ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు కూడా బరిలో దిగారు. రాజమండ్రి పార్లమెంటు స్థానంతో పాటు అనపర్తి అసెంబ్లీ సీటుకు బీజేపీ చేస్తోంది. రాజానగరం, నిడదవోలుల్లో జనసేన పోటీ చేస్తుంటే రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు బరిలో దిగుతున్నారు. 2014 తరహాలోనే ఈసారి కూడా ఉమ్మడి అభ్యర్థులకు విజయావకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి పార్లమెంటుతో పాటు 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఐక్యతతో ముందుకు సాగుతున్నాయి. కానీ అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ సీటును బీజేపీకి కేటాయించడంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో పాటు పార్టీ కేడర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తెలుగుదేశం అభ్యర్థిగా రామకృష్ణారెడ్డి పేరును ప్రకటించిన తర్వాత కమలం పార్టీకి సీటు కేటాయించడాన్ని తప్పుపడుతున్నారు. అనపర్తి సీటుకు తిరిగి సైకిల్ పార్టీకే ఇవ్వాలన్న డిమాండ్తో నిరసన తెలుపుతున్నారు. 2 పార్టీలు ఈ సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకుంటాయనే అంశం హాట్ టాపిక్గా మారింది. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా బీజేపీలో వింత పరిస్థితులు నెలకొన్నాయి. ఆ పార్టీ రాష్ట మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు అంటేనే బీజేపీ అన్నట్లుగా జిల్లా నేతలు వ్యవహరించారు. ఈ నేతతో పాటు రాజమండ్రిలో ఉన్న మరో 2 నేతలు మాత్రమే చక్రం తిప్పారు. ఈ 3 ఆధిపత్యం జిల్లాలో పార్టీ ఎక్కడా బలపడలేదనే టాక్ నడిచింది. సోము అనుచరులు ఏ బీజేపీ నేతకు సహకరించారనేది అందరికీ తెలిసిన సత్యమని వాదనలు ఉన్నాయి. వారికి జనబలం లేదని బీజేపీ కార్యకర్తలు బహిరంగంగానే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాజమండ్రి పార్లమెంటు స్థానాన్ని దగ్గుబాటి పురంధేశ్వరికి కేటాయించడం ఆసక్తికరంగా మారింది. దగ్గుబాటి పురంధేశ్వరికి సోము వీర్రాజుతో పాటు ఆయన అనుచరులు ఎంతవరకు సహకరిస్తారని చర్చ సాగుతోంది. మరోవైపు జిల్లా బీజేపీలో అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితులను దగ్గుబాటి పురంధేశ్వరి ఏ విధంగా చక్కదిద్దుతారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 2023 జూలై 4 బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన పురంధేశ్వరి 9 నెలల్లోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వైసీపీ అవినీతి పాలనపై పోరాడుతూ పార్టీని బలోపేతం చేశారు. ఏపీ బీజేపీలో తొలి మహిళా అధ్యక్షురాలు రికార్డు సృష్టించారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంటు అభ్యర్థిగా ఈమె విజయం సాధించడమే కాదు, 7 అసెంబ్లీ స్థానాల్లో ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన గురుతర బాధ్యత కూడా పురంధేశ్వరిపై ఉంది. ఈ విషయాల్లో ఏ విధంగా సఫలీకృతమవుతారో చూడాలి మరి.